చేస్తాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి. దసరా అంటే అందరికీ ఇష్టము, చాలా మంచిగా పూజించుకుంటాం మనం అమ్మవారిని, అమ్మవారి దయ కావాలని. అలాగే 9 రోజులు కూడా అందరూ ఇంట్లో అమ్మవారిని పెట్టి పూజించుకోలేరు గురుగారు. కొంతమంది మనం సరిగ్గా చేసుకోలేమేమో అనే భావనతో కూడా పూజించుకోలేరు. మరి అందరికీ సమానంగా అమ్మవారి దయ కలగాలంటే ఏం చేయాలి? దీనికి శాస్త్రంలో ఒక్కొక్కసారి స్త్రీలకు ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. అవును, కామన్గా అసలు మనకి శాస్త్రాలు చెప్పింది ఏమిటంటే పురుషుడే చేయాలి పూజలన్నీ కూడా, స్త్రీ సహకరించాలి. సహకరిస్తే ఈ మన సనాతన ధర్మంలో కానీ మన వేదశాస్త్రాల్లో కానీ చెప్పింది ఏమిటి అంటే, పురుషుడు ఉదాహరణకి రోడ్డు మీద వెళ్తే గోవు కనబడింది, గోవుకు అరటిపండు పెట్టాడు అనుకోండి, సగం అరటిపండు ఆవిడ పెట్టింది ఫలితం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, 50% ఆవిడ ఖాతాలో వెళ్ళిపోతుంది. అందుకని ఏమిటి, పురుషుడు చేయాలి. ఒక్కొక్కసారి కుదరలేదు, స్త్రీయే చేస్తుంది, అతను నాస్తికుడో లేకపోతే ఇంట్రెస్ట్ ఉండకపోవడమో కుదరకపోవడమో చాలా రకరకాలు ఉంటాయి. ఒకటే రీజన్ అని ఏం లేదు, నాస్తికులే అవ్వాలని రూల్ లేదు. అలాంటి సమయంలో ఇంట్రెస్ట్ ఎక్కువ వీళ్ళకు ఉంటుంది ఆడవాళ్ళకి, కుదరలేదు అనుకున్నాం, ఏ ఊరు వెళ్ళడమో లేకపోతే ఏదో కారణాలు ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. అలాంటప్పుడు మన శాస్త్రాల్లో చెప్పినటువంటిది సప్తమి, అష్టమి, నవమి చేసుకోమని చెప్పి చెప్పారు. అంటే సహజంగా చేసుకోవాల్సింది ఏమిటి, రోజు కూడా 3 సార్లు చేయాలి పూజ, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. కుదరనప్పుడు కనీసం 2 సార్లు చేయాలి అమ్మవారి పూజ, ప్రత్యేకంగా రాత్రి పూట మరింత విశిష్టత. కుదరలేదు, ఇలా పరిస్థితులు ఏర్పడిపోయాయి, ఏమీ బాధపడకుండా చక్కగా 3 రోజులు, సప్తమి, అష్టమి, నవమి, లాస్ట్ 3 డేస్. అలా కాకుండా కొంతమందికి నేను చెప్పేది ఏమిటంటే, ఒకవేళ ఇంట్లో ఒక్కొక్కసారి ఇంట్లో సహకరించరు, ఒక్కోసారి ఇట్లాంటివి ఏమి వద్దంటుంటారు, వాళ్ళకి లేదంటారు, రకరకాలు ఉంటాయి. కానీ ఒకటేంటంటే ఆనవాయితీ లేదనేటువంటిది ఉండదు అమ్మవారి విషయంలో. ఎందుకు ఉండదు అంటే, అమ్మవారు అంటే ఏమిటి, శక్తి. శక్తి లేకుండా ఏది ఉంది చెప్పండి? మనం మాట్లాడుతున్నాము, మాట్లాడే మాటకి వెనకాతలుండే శక్తి అమ్మవారు, చూసే చూపుకి వెనకాతలుండే శక్తి అమ్మవారు, వినే వినికిడికి వినే శక్తినిచ్చేది అమ్మవారు. అంటే శక్తి లేనిది ఏదీ లేదు కదా. శక్తి లేనిది ఏదీ లేనప్పుడు, శక్తి స్వరూపిణి అమ్మవారు అయినప్పుడు నువ్వు దాన్ని ఆరాధిస్తున్నావు. ఈ 9 రాత్రుల్లో కూడా దీని గురించి ఒక వీడియో చెప్తానండి మీకు. ఇది కూడా ఎందుకు ఆరాధిస్తున్నావు అని ఒక ప్యాటర్న్ ఉంటుంది, 9 రోజులు ఎందుకు అనేటువంటిది. ఓకే, అయితే ఈ 3 రోజులు సప్తమి, అష్టమి, నవమి రాజు అసలు ఏం చేయాలి చూసుకున్నట్లయితే, దీన్ని 2 రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకటి, సప్తమి నాడు పూజించాల్సిన దేవత అష్టమి, నవమి రోజులు చేస్తారు, చేసుకుంటూ ఆ 3 రోజులు కూడా కలశం పెట్టుకొని చేయొచ్చు. కలశం అసలు ఎందుకు పెడతారు అంటే, మనం ఒక కలశం పెట్టినప్పుడు మనకి దేవత అనుగ్రహం, మనం ఇచ్చే ప్రతిదీ కూడా దేవతకు అందడానికి ఒక యాంటినాలా పనిచేస్తుంది, అది ఒక పరికరంలా పనిచేస్తుంది. ఇప్పుడు మనం చూడండి, పితృదేవతలకు కానీ లేకపోతే దేవతకు కానీ అందడానికి 6 పద్ధతులు ఉన్నాయి. ఇది 7వ పద్ధతి. ఏమిటి 6 పద్ధతులు అంటే, 1 సూర్యుడి ద్వారా అర్ఘ్యం వదులుతాం, 2 చంద్రుడి ద్వారా చంద్రుడికి చనిమిల్ నైవేద్యం పెడతాం, అవును, మరొకటి ఏంటంటే అగ్ని ద్వారా, 3వది, 4వది జలం ద్వారా, 5వది బ్రాహ్మణ భోజనం ద్వారా, 6వది గోసేవ ద్వారా వెళ్తుంది. కలశం కూడా అలాగే, కలశంలో వాటర్ పోసి కొబ్బరికాయ పెట్టి కొంతమంది బియ్యం పెడతారు, కొంతమంది వాటర్ వేస్తారు. ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే కలశాన్ని పెట్టి పూజ చేస్తామో ఆ కలశం ద్వారా కూడా అది కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఒక కనెక్టివిటీ అయ్యేటువంటి పరికరాలు ఇవన్నీ. ఓకే, అయితే ఈ 3 రోజులు కూడా, ఇప్పుడు ఈ 9 రోజులు చేయాల్సింది ఉంది కదా, ఈ 9 రోజుల విషయంలో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రంలో 3 కంప్లీట్ చేసుకోవచ్చు, మిగతా 2 రోజుల్లో 3 కంప్లీట్ చేసుకోవచ్చు, మిగతా 3వ రోజు 3, మొత్తం 9 వచ్చేసాయి, అలా చేసుకోవచ్చు. ఓకే, అదొక పద్ధతి. లేదండి, ఆ 3 రోజులు ఏవైతే ఉంటుందో, సప్తమి రోజు ఎవరినైతే చేసుకోవాలో, అష్టమి రోజు ఎవరినైతే చేసుకోవాలో, నవమి రోజు ఎవరైతే చేసుకోవాలో, వాళ్ళని చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. ఓకే, అయితే దీంట్లో పర్టికులర్గా చూసుకున్నట్లయితే లక్ష్మీ, మహాకాళి, మహిషాసురమర్దిని అవతారాలు ఉంటాయి 3 రోజులు, సప్తమి, అష్టమి, నవమి రోజు. ఏంటంటే లక్ష్మీదేవి, మహాకాళి, మహిషాసురమర్దిని, వీళ్ళని కూడా సపరేట్గా చేసుకుంటారు. అయితే ఈ 3 రోజులు కూడా మీరు ఎక్కడా కూడా అయ్యో ఈ రంగు వస్త్రం నేను ధరించలేకపోయానే, ఈ రంగు వస్త్రాన్ని నేను ధరించలేకపోయాను, అమ్మవారికి కట్టలేకపోయాను అనేటువంటి బాధ ఏమీ లేదు. కుదరకపోతే ఇప్పుడు మహాలక్ష్మి అనగానే ఏమంటారు, ఎర్రచీర కట్టాలి లేకపోతే అంటుంటారు. లేదు, ఏమి అమ్మవారేం కోప్పడదు, మీరు భక్తిగా చేస్తున్నారో లేదా, లక్ష్మీదేవి అంటే ఏమిటి, ఆ తత్వం ఏంటో తెలుసుకోగలగాలి. లక్ష్మి అంటే కేవలం డబ్బులు కాదు, లక్ష్మి అంటే గుర్తింపు, ప్రతి దాంట్లో ఉండే గుర్తింపు ఇది లక్ష్మీదేవి.
అది నిన్ను గుర్తించడమా నువ్వు అవతల వాళ్ళని గుర్తించడం అనేది కూడా ఒక అర్థం ఉంటుంది. లక్ష్మి అంటే అంటే నువ్వు ప్రతిదాన్ని గుర్తించడమే లక్ష్మి, నిన్ను గుర్తించడం కంటే కూడా అది అర్థం చేసుకోవాలి. అలాగే మహాకాళి, కాళికాదేవి రాత్రి సమయంలో అందరినీ రక్షించడానికి తిరుగుతుంటుందని చెప్తూ ఉంటారు. మనకి మహాకవి కాళిదాసు వృత్తాంతంలో కూడా అతను ఏం చేస్తాడు, ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు నేను అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇప్పుడు ఉండదయ్యా, పంతులు గారు ఏం చెప్తారంటే ఈ సమయంలో ఉండదు, రేపు పొద్దున్న రాట ఎందుకు ఇప్పుడు ఎందుకు ఉండదు అంటే అమ్మవారు రాత్రి సమయంలో బయటికి వెళ్తుంది తిరగడానికి అంటే ఏమనుకుంటాడు ఆహా ఆలయతో పని చేద్దాం, నేను వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటే అమ్మవారు వచ్చాక నా వరం అడుగుతాను అంటాడు. అంటే అక్కడ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఆ దాంట్లో అట్లా అతను ఐం 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 అనే చేసుకుంటూ ఉండిపోతాడు నైట్ అంతా కూడా. ఐం అనేటువంటి బీజాక్షరం ఏదైతే ఉందో సారస్వతి బీజాక్షరము అంటారు, దాని ద్వారా అతనికి ఆ ఇచ్చింది. అంటే ఏమిటి, కాళికాదేవి యొక్క స్వరూపం ఎటువంటిది అంటే మీకు విద్యని, శత్రు నాశనాన్ని, కంప్లీట్నెస్ని ఇస్తుంది కాళి. యాక్చువల్గా మీ లైఫ్ కంప్లీట్ అయ్యేటువంటి తత్వం ఇస్ కాళి. మీలో ఉండేటువంటి మలినాలు, మీలో ఉన్న బ్లాక్ ఇది పోయేది అని ఆవిడలో తీసేసుకుంటుంది. ఆవిడ అందు ఎందుకు అట్లా ఉంటుంది అవతారం అంటే ఆవిడ తీసేసుకుంటుంది మనలో ఉండేటువంటి కర్మలన్నింటినీ కూడా, కర్మ పూర్తి కంప్లీట్ అవ్వడం. అందుకే అష్టమి రోజు చేస్తాం దాన్ని. ఓకే, నవమి ఈజ్ మహిషాసుర మర్దిని, అంటే మనలో ఉండేటువంటి మహిషాసురుని మర్దించడం అనమాట. ఇది ప్యాటర్న్ ఫస్ట్ నుంచి చెప్తాను తర్వాత వీడియోస్లో. సో ఇది సో ఈ రకంగా చేసుకుంటూ నైవేద్యాల విషయంలో కూడా చాలా మంది ఏమంటుంటారంటే ఏమండి పులగం అన్నారు నాకు చేయడం రాలేదు, పులిహోర అన్నారు నాకు చేయడం రాలేదు, గూడాన్నం అన్నారు అది ఎలాగో నాకు తెలియలేదు, పులిహోర అంటారు. అదేవిధంగా పాయసాన్న ప్రియ అనేటువంటి నామస్మరణ ఉంటుంది. పాయసాన్నం ఇవి అసలు ఎందుకు పెట్టాలి? పాయసాన్నము అంటే పాయస అన్నమే అమ్మవారికి ఇష్టమా, వేరేవి ఇష్టం ఉండదా అంటే కాదు. పాయస అన్నం అంటే స్వచ్ఛంగా ఉండేటువంటిది, స్వచ్ఛంగా ఉండే తత్వం అమ్మవారికి ఇష్టం అని అర్థం. ఓకే, గూడాన్న ప్రియ అంటే ఎప్పటికీ చెడిపోనట్టు, బెల్లం చెడిపోతుందా, బెల్లానికి దోషం ఉంటుందా? మనం చూడండి, మనం ఏదైనా ఒక నైవేద్యం పెట్టాలంటే బెల్లం పెట్టచ్చు అంటారు శాస్త్రంలో, బెల్లం ముక్క కూడా పెట్టచ్చు. బెల్లానికి దోషం ఉండదు, అంటూ ముట్టు దోషాలు బెల్లానికి ఉండగా బెల్లం పెట్టచ్చు అంటారు. అంటే ఏమిటి, నువ్వు కూడా దోషరహితంగా ఉండాలని అర్థం. అక్కడ అది నైవేద్యం పెట్టి మనమే స్వీకరిస్తాం, అమ్మవారు చూస్తుంది జస్ట్ అక్కడ, అందుకని దాని యొక్క టేస్ట్ కూడా మారుతుంది. అదేవిధంగా పులిహోర పెడుతున్నారనుకోండి, గురుబలం పెరుగుతుంది, బెల్లం వల్ల శాశ్వతత్వం వస్తుంది, పులిహోర వల్ల మనకి గురుబలం పెరుగుతుంది, పాయసాన్నం వల్ల ఏంటంటే స్వచ్ఛత పెరుగుతుంది, ఇట్లా గారెలు రాహు ప్రభావం తగ్గుతుంది, గురుబలము పెరుగుతుంది, రాహు ప్రభావం తగ్గుతుంది, మాయలో పడకుండా ఉంటాడు. ఇట్లా రకరకాల నైవేద్యాల వల్ల అమ్మవారి అనుగ్రహం వాటి మీద పడడం వల్ల వాటికి ఉన్నటువంటి పర్టికులర్ తత్వం మనలోకి వస్తుంది. తింటాం కాబట్టి తినడం వల్ల అమ్మవారి అనుగ్రహము ప్లస్ దానికి ఉండేటువంటి తత్వము ఇవి యాడ్ అవడం వల్ల ఈ 3 రోజులు ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. ఓకే, 9 రోజులు చేయలేని వాళ్ళందరికీ, 9 రోజులు చేయలేము పరిస్థితి బాగాలేదు అలా 2 రోజులు మానేసి వీలైనా సరే చేయకపోవడం చేయకూడదు. కుదరని వాళ్ళకి, కుదరని వాళ్ళకి ఇంకా అమ్మ అని చెప్పి క్షమాపణ చెప్పుకొని చేయాలి. అది కూడా అమ్మ నేను చేయలేకపోతున్నాను అని, అంతేగాని ఆ 3 రోజులు చేసుకోవచ్చులేండి కాదు, 9 రోజులు చేయడానికి ఒక తత్వం ఉంది, అదే మీకు చెప్తానని చెప్పాను, మళ్ళీ చెప్తాను అది తర్వాత వీడియోలో చెప్పుకుందాం. మీరు అన్నట్టు అందరికి ఆనవాయితీ లేదని కూడా చాలా మంది పెట్టుకోకుండా ఉంటారు, అది నేను చాలా విన్నాను. అది ఎంత పెద్ద అజ్ఞానం అంటే ఆనవాయితీ లేపడం ఏమిటి? మరి ఇప్పుడు శక్తి అమ్మవారు వింటుంది, అమ్మవారే వినిపించేలా చేస్తుంది, నాకు ఆనవాయితీ కాబట్టి అది చాలా పెద్ద దోషము. అది ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం లేని వాడికి ఆ బుద్ధి పుడుతుంది అంతే. అలానే అమ్మవారి అనుగ్రహం లేదు, అమ్మవారు అనుగ్రహిస్తేనే మనం పూజ చేయగలం, అనుగ్రహం లేనప్పుడు మనం ఎక్కడి నుంచి పూజ చేస్తాం? ఇట్లాంటి బుద్ధులే పుడతాయి, ఆనవాయితీ లేదు అని బతికించడము, మాకు లేదు మాకు లేదు అనుకోవడం, చెడ్డ అలవాటు అంతే. ఓకే గురుగారు, ఆ 3 రోజులు ఎలా చేసుకుంటే అమ్మవారి దయ అందరికీ కలుగుతుంది. ఓకే గురుగారు, మంచిగా చెప్పారు, నమస్తే. శ్రీమాత్రే నమః.